సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్లీజ్ జనరల్ మెంబర్స్ లాంజ్ లో ఎవరి ఫోటో లేవు ఎక్సెప్ట్ స్పీకర్స్. స్పీకర్ ఫోటో అయినా సరే స్పెసిఫిక్ సైజ్ లో ఉంటే పెడతారు, కానీ సైజును ఉల్లంఘిస్తే మళ్ళీ తిరిగి పంపిస్తారు. ఒకటే సైజులో పెట్టాలా, వరుస వారీ పెట్టాలా? మొదటి నుంచి ఎవరెవరు తర్వాత ఎవరి తర్వాత ఎవరు స్పీకర్ ఉన్నారో పెట్టాలా? అది కాకుండా మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రముఖుల పేర్లకు చిత్రపటాలు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా కమిటీ హాల్స్లో పెట్టారు, కానీ జనరల్ లాంజ్లో అక్కడ పెట్టాల. కమిటీ హాల్స్లో రాష్ట్ర విభజన తర్వాత మనకి రెండు కమిటీ హాల్స్ వచ్చినాయి, తెలంగాణ రెండు కమిటీ హాల్స్ వచ్చినాయి. మనకి సంబంధించిన రాజకీయ నాయకులు, మన రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఫోటోలు కూడా తెలంగాణ కమిటీ హాల్స్లో ఉంటే వాటిని తీసి పక్కన పెట్టి మనకి కబురు చేస్తే వాటిని తెచ్చి మనం భద్రపరిచాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటో పడిపోతుంది, రిపేర్ చేసేటప్పుడు పడిపోతే అది కూడా ఒక ఆమోదం, అది ఆరోపణ అవుతుంది. ప్లీజ్ ఆరోపణ అవుతుందని చెప్తే తీసి భద్రపరచమని నేను చెప్పాను. తర్వాత ఒక్కసారి చరిత్ర చూడండి, ఏ నాయకుడు చిత్రపటాన్ని శాసనసభ ప్రాంగణంలో పెట్టాలన్నా శాసనసభ ఆమోదం అన్నా కావాలి, జనరల్ పర్పసెస్ కమిటీ ఆమోదం అన్నా కావాలి, లేకపోతే అసెంబ్లీలోనా చర్చ జరిగిన తర్వాత పెట్టాలి. తప్పితే ఏకపక్షంగా పెట్టడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం. పెట్టారు, పెట్టిన దాన్ని నేను వివాదం చేయదలుచుకోలే. నేను మళ్ళా ఒక జనరల్ పర్పసెస్ కమిటీ పిలిచి అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీ ఒక తీర్మానం మేరకు ఆమోదం మేరకు చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ లోపల మీరు ఎన్ని ఉత్తరాలు, 5 ఉత్తరాలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు, నేను రిసీవ్ చేసుకున్నాను. కేవీపీ రామచంద్రరావు గారు 2 లెటర్స్ రాశారు, నేను రిసీవ్ చేసుకున్నాను. మీరు వైఎస్ఆర్ పార్టీ లెజిస్లేచర్ కమిటీ వాళ్ళు ఇద్దరు సభ్యులు 2 సార్లు వచ్చి మా కార్యాలయం దగ్గర, మా సెక్రటరీ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు, నేను రిసీవ్ చేసుకున్నాను. నా దగ్గరకు వచ్చి చెప్పారు పరిశీలిద్దాం, అందరి నిర్ణయం ఆమోదం మేరకు చేద్దామని చెప్పాను. దురదృష్టం ఏంటంటే కేవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యుడు, వారు లెటర్ రాసి చెప్తాడు భారత రాజ్యాంగానికి లోబడి ఏర్పడిన వివిధ చట్టసభల్లో అత్యున్నత సభ అయిన రాజ్యసభ సభ్యుడిని, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నికైన ఆఖరి సభ్యుడిని, నా నియోజకవర్గం రాష్ట్ర శాసనసభ ఆవరణలో జరుగుతున్న ఒక అనాలోచిత అనాగరిక అక్రమ చర్య గురించి మీకు లేఖ రాశాను. ఇది అసెంబ్లీ పడ వారు వాడిన భాష, ఇది మీకు ఆమోదమా చెప్పండి. మీరు నేను చిత్రపటాల గురించి సమగ్రంగా ఆలోచించి విచారణ చేసి ఆమోదంతో నేను ఏం చేయాలో నిర్ణయం తీసుకుందానంటే ఇలాంటి ఉత్తరాలు రాసినటువంటి వ్యక్తులు మీరు సమర్థిస్తే అది మీ విద్యకు వదిలిపెడుతున్నాను. కాబట్టి ఈ రోజున మీరు ఫోటోలు అంటించడం నేను అది కరెక్ట్ కాదు అని చెప్పి మనం చేస్తున్నాను. ఎంక్వైరీ చేసి తప్పకుండా విచారణ జరుగుతుంది, మీ అందరూ ఆమోదిస్తే. నౌ 0 అవర్.